Assalamualaikum warahmatullahi wabarakatuh. Auzubillahi minash shaitani rajim. Bismillah rahman rahim. Islam dharmam Allah yokka chattam Quran mariyu hadith aadharanga Allah chetta chivaraga ennukunna pravakta ainatundi pravakta Muhammad sallallahu alaihi wasallam garu oka vishayam chepparu ani ayana shishyulanu oka shishyulainatundi Jabir radhiyallahu garu teliyajestu unnaru. Aa vishayam emitante oka Israel ku sambandhinchina oka stree నరకంలో ఉండటాన్ని అల్లా ఇచ్చిన జ్ఞానం ప్రకారం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి తెలియజేయడం జరిగింది అని. అసలు ఆ స్త్రీ నరకంలో ఉండడానికి గల కారణం ఏమిటి? అదేవిధంగా ఇంకొక విషయం ఏమిటంటే, మొట్టమొదటిగా కొన్ని బొమ్మలను, జంతువుల యొక్క బొమ్మలను ఆరాధన కోసం తయారు చేసినటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. అతడి పేరు అమర్ బిన్ ఆమిర్ కుజా అనేటటువంటి వ్యక్తి. ఈ యొక్క వ్యక్తిని కూడా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఒక స్థితిలో నరకంలో అతన్ని చూశారు అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు తెలియజేశారు. ఈ విషయాలు తెలుసుకునే ముందుగా నేను శాపగ్రస్తుడైన సైతాను వారి నుంచి సృష్టికర్త అయిన అల్లా యొక్క రక్షణని, అల్లా యొక్క సహాయాన్ని వేడుకుంటూ ఉన్నాను. ఆమీన్. జాబిర్ రజల్లా గారు తెలియజేసిన ఈ యొక్క హదీస్ ఏమిటంటే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏమని చెప్పారంటే, ఒకరోజు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి ముందు దైవం అతడి యొక్క శక్తి ద్వారా నరకాన్ని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి వద్ద ముందుకు రప్పించడం జరిగింది. రప్పించడం జరుగుతుంది. ఆ నరకంలో బనీ ఇజ్రాయేల్కు చెందిన ఒక స్త్రీని నేను చూశాను అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారు. ఎందుకు ఆ యొక్క స్త్రీ, బనీ ఇజ్రాయేల్కు సంబంధించిన ఒక స్త్రీ నరకంలో ఉండటాన్ని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చూశారు అని అని అడిగితే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏం చెప్పారంటే, ఒక పిల్లిని ఆమె బంధించి ఆ యొక్క పిల్లికి ఆహారాన్ని కానీ నీళ్లు కానీ ఆమె పెట్టలేదు. ఒకవేళ ఆ పిల్లిని వదిలేసి ఉండుంటే అది ఎక్కడొకక్కడ బతికి ఏ విధంగానో ఆకలి తీర్చుకోవడమో, దప్పిక తీర్చుకోవడమో చేసుకునేది. కానీ ఈమె ఆ పిల్లిని బంధించడం వల్ల ఆ పిల్లి అన్నము నీళ్లు లేక చనిపోయింది. అనేక రకాల ఇబ్బందులు పడి చనిపోయింది. ఒక పిల్లి వల్ల ఆమెను శిక్షించడం జరుగుతుంది. ఆమె దాన్ని కట్టి పడేసి దానికి అన్నం పెట్టేది కాదు, వదిలేది కూడా కాదు. అది ఎక్కడికైనా వెళ్ళి తినడానికి కూడా వీలు లేకుండా అయిపోయింది. చివరికి ఆ పిల్లి ఆకలి దప్పికతోటి చనిపోయింది. ఇంకా అదే నరకంలో నేను ఇంకొక వ్యక్తిని చూశాను అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్తూ ఉన్నారు. ఆ వ్యక్తి పేరు అమర్ బిన్ ఆమిర్ కుజా అనేటటువంటి వ్యక్తి. అతడు తన ప్రేగులను ఈడ్చుకుంటూ తిరుగుతూ ఉన్నాడు నరకంలో. ఎందుకు అంటే, అందరికంటే ముందుగా బొమ్మల పేరు మీద కొన్ని జంతువులను ఆరాధన కోసం తయారు చేసినటువంటి వ్యక్తి అతను. మరి ఈ యొక్క హదీస్ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఈ విషయాలు చెప్పారని ముస్లిం అనే హదీస్ గ్రంథంలో చెప్పబడుతూ ఉంది. మరియు ముస్కాతుల మసాబీలని 5341వ హదీస్లో ఈ యొక్క హదీస్ గురించి చెప్పబడటం జరుగుతూ ఉంది. ఈ యొక్క హదీసులను బట్టి మనకు అర్థమవుతున్న విషయం ఏమిటి అంటే, ఇస్లాం ధర్మం ప్రకారం మనకి చేత కాకపోతే జంతువుల్ని పెంచుకోవటం మంచిది కాదు. మనం వాటికి ఆహారము, నీళ్లు, రక్షణ, వైద్యము అన్నీ ఇవ్వగలిగినప్పుడే మనం వాటిని పెంచుకుంటే అది వేరే పరిస్థితి. ఇవి మనం ఇవ్వలేనప్పుడు వాటిని అంతటికి వాటిని గాలికి వదిలేసినా కూడా అవి ఎక్కడొకక్కడ అల్లా వాటికి ఎక్కడ ఆహారాన్ని, ఎక్కడ నీటిని కల్పిస్తాయి, ఎక్కడ జీవితాన్ని కల్పిస్తాయి, అక్కడ జీవిస్తాయి. వాటిని మనం బంధించి బాధ పెట్టడం సరైన పద్ధతి కాదు. ఇంకొకటి, ఇంకొక హదీస్లో కూడా చెప్పడం జరిగింది, ఎవరి ఇంట్లో అయితే కుక్క ఉంటుందో ఆ ఇంట్లోకి దైవదూతలు కూడా రారు అని చెప్పడం జరిగింది. ఎవరి ఇంట్లో అయితే ఫోటోలు, బొమ్మలు ఉంటాయో వారి ఇంట్లో కూడా దైవదూతలు రారు అని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఆరాధన పేరుతోటి ఆరాధించేటటువంటి ఏదైతే అల్లాను కాకుండా ఇతరులు ఆరాధన పద్ధతిగా చేసుకుని ఏట్లనైతే ఆరాధిస్తూ ఉన్నారో అటువంటి వాటిని, బొమ్మలను ఇండ్లలో పెట్టుకోవడం వల్ల కూడా అటువంటి ఇండ్లలో కూడా దైవదూతలు రారు అని ఈ యొక్క హదీస్ ద్వారా అర్థమవుతూ ఉంది. అదేవిధంగా ఇటువంటి బొమ్మలను ఎవరైతే ఇతరులు ఆరాధించడం కోసం ఎవరైతే ఈ యొక్క బొమ్మలు ఉన్నాయో వాటిని తయారు చేయడం, అమ్మటం, కొనటం, వాటి ద్వారా సంపాదించడం ఇది కూడా సరైన పద్ధతి కాదు అని ఈ యొక్క అమర్ బిన్ ఆమిర్ కుజా అనేటటువంటి వ్యక్తి నరకంలో
అతని యొక్క ప్రేగులను ఈడ్చుకుంటూ పోతున్నటువంటి సిచ్యువేషన్ ఏదైతే మొహమ్మద్ అస్లం గారు చెప్పారో ఈ యొక్క హదీస్ను బట్టి మనకి ఇది కూడా సరైన పద్ధతి కాదు అని మనకు అర్థమవుతూ ఉంది. ఏది ఏమైతేనేమి ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు అల్లా యొక్క ప్రవక్త, ఈ యొక్క ప్రవక్త ఏదైనా విషయం చెప్పారంటే అది అల్లా తరపు నుంచి వచ్చిన వహీ ద్వారానే తెలియజేయడం జరుగుతూ ఉంది. మరి ఈ విషయం ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారని ఆయన శిష్యుల్లోని ఒక శిష్యులైనటువంటి జాబిర్ రజల్లా గారు తెలియజేస్తూ ఉన్నారు. మనకి వీలైతే 10 మందికి అన్నం పెట్టడానికి ప్రయత్నించాలి, కానీ మన మూలంగా ఇతరులు ఇబ్బంది పడటం సరైన పద్ధతి కాదు. చీమకి కూడా మనం హాని చేయకూడదు అని చెప్పడం జరుగుతూ ఉంది ఖురాన్ మరియు హదీసుల ఆధారంగా. మరి ఉదాహరణకి మనం ఎప్పుడైనా ఒక కుర్బానీ చేస్తున్నా సరే, ఒక జబా చేస్తున్నా సరే, ఏదైనా ఒక జంతువుని హలాల్ చేస్తున్నా సరే, దానికి కూడా ఒక పద్ధతి ఇవ్వడం జరిగింది. చాలామందికి అసలు హలాల్ అంటే ఏమిటో కూడా తెలియనటువంటి వారు కూడా ఉన్నారు. హలాల్ ఒక ఏదైనా మనం ఏదైనా కొన్ని షాపులకు వెళ్ళి ఎక్కడైతే మాంసాన్ని విక్రయిస్తూ ఉంటారో అటువంటి షాపులకు వెళ్ళి అసలు హలాల్ అంటే ఏమిటో అని అడిగితే వాళ్ళకి అసలు హలాల్ అంటే కూడా తెలియనటువంటి వారు చాలామంది ఉన్నారు. హలాల్ అంటే కిబ్లా వైపు తిప్పడం, అదేవిధంగా దాని సొంతగా ఆ యొక్క జంతువు నీళ్లు 3 సార్లు తాగటం, తర్వాత బిస్మిల్లా అని చెప్పి దానిని జబా చేయవలసినటువంటి పద్ధతి ప్రకారం జబా చేయటం, దాని ఎదురుగా కత్తి నూరకుండా ఉండటం, అదేవిధంగా దాన్ని ఎటువంటి దానికి వేరే జంతువులు చూసే విధంగా వాటి ఎదురుగా దీన్ని జబా చేయకుండా ఉండటం, ఇలా అనేక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇవ్వబడ్డాయి. ఇలా ఒక జంతువు ఎదురుగా ఇంకొక జంతువుని కుర్బానీ ఇవ్వటం కూడా హలాల్ చేయడం కూడా ఇస్లాం పద్ధతి ఒప్పుకోవట్లేదు. అంటే ఇక్కడ మనకి జంతువులనైనా కూడా మనుషులనైనా కూడా ఎవరిని కూడా కష్టాలకి నష్టాలకి బాధలకి ఇబ్బందులకి గురి చేయకూడదు అని, ఆ విధంగా కనుక గురి చేస్తే అటువంటి వ్యక్తులు నరకంలో ఎటువంటి శిక్షలు అనుభవిస్తారో ఖురాన్ మరియు హదీసుల్లో చెప్పడం జరిగింది. అందుకే అల్లాహ్ సుబ్హానహు వతాలా ఖురాన్లో కూడా చెప్తూ ఉన్నారు, మీరు సమాజంలో కల్లోలాలు సృష్టించవద్దు అని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇతరులు ధర్మం గురించి తెలియకుండా ఇతరులు వీటినైతే దేవుడిగా ఆరాధిస్తున్నారో అటువంటి వారిని మీరు తిట్టవద్దు అని కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే మీరు వాళ్ళని తిడితే వాళ్ళు మిమ్మల్ని తిడతారు, మీ మూలంగా గొడవలు తయారవుతాయి. అందుకోసం మీరు ఇతరులను కూడా తిట్టవద్దు, ఇతరుల జోలికి కూడా పోవద్దు అని చెప్పడం కూడా జరిగింది. అదేవిధంగా సమాజంలో ఎటువంటి క్రైమ్స్ నేరాలు ఘోరాలు చేయవద్దు అని, ఎవరిని అన్యాయం చేయొద్దని, ఎవరిని మోసం చేయొద్దని, ఎవరిని ఇబ్బంది పెట్టొద్దని, మద్యం తాగవద్దు అని, వ్యభిచారం చేయొద్దని, హరాం పద్ధతిలో సంపాదించవద్దు అని, తల్లిదండ్రుల్ని మంచిగా చూసుకోమని, బంధుమిత్రులతో తెగదెంపులు చేసుకోకుండా కలిసిమెలిసి జీవిస్తూ ఉండాలని, మతం కులం ప్రాంతం అని తెలియ అనే తేడా లేకుండా అందరితోటి కలిసిమెలిసి జీవించాలని ఇస్లాం ధర్మం నేర్పిస్తూ ఉంది. చిన్న జంతువుకే హాని కలిగించి ఆ జంతువుకి అన్యాయంగా టార్చర్ పెట్టి ఆ జంతువు యొక్క మరణానికి ఆ పిల్లి యొక్క మరణానికి కారణమైనటువంటి ఒక వ్యక్తికి నరకం ఇవ్వబడింది అంటే, మరి అదే మన మూలంగా అన్యాయంగా ఒక మనిషి చచ్చిపోతే మరి దానికి నరకంలో ఎటువంటి శిక్ష ఉంటుందో ఒక్కసారి మనం గుర్తు తెచ్చుకోవాలి ఖురాన్లోని హదీసులోని వాక్యాలు. ఒక చిన్న పిల్లి చనిపోతేనే మన మూలంగా అల్లాహ్ సుబ్హానహు వతాలా మనల్ని నరకంలో వేస్తున్నాడు అంటే, మన మూలంగా అనేక రకాల ప్రయాసాలకు పడి అనేక రకాల ఇబ్బందులకు పడి ఒక జంతువు క్రూరంగా బాధలు పడి చనిపోతేనే అల్లాహ్ సుబ్హానహు వతాలా మనల్ని నరకంలో వేస్తున్నాడు అని ఇక్కడ తెలియజేసిందంటే, మన మూలంగా సమాజంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి ఎవరైనా చనిపోతే దానికి ఎటువంటి శిక్ష విధించబడుతుందో ఒకసారి ఖురాన్ మరియు హదీసుల్ని చూసి తెలుసుకోవచ్చు. ఏది ఏమైతేనేమి నేను సృష్టికర్త అయిన అల్లాను ప్రార్థిస్తూ ఉన్నాను, అల్లా మా ద్వారా తెలిసి తెలియక జరిగిన అన్ని రకాల తప్పులకే నేను మిమ్మల్ని క్షమాపణ వేడుకుంటూ ఉన్నాను. అల్లా మా మూలంగా ఎటువంటి తప్పులు ఎటువంటి పొరపాట్లు పోకుండా దొరలకుండా మీరే మమ్మల్ని సైతానుల నుంచి జిన్నాతుల నుంచి మనుషులు చేసే ఆగడాల నుంచి కుట్ర కుతంత్రాల నుంచి ఆపదల నుంచి గొడవల నుంచి ఇబ్బందుల నుంచి అన్యాయాల నుంచి ఆపదల నుంచి చెడు కోరికల నుంచి చెడు మాటల నుంచి చెడు ఆలోచనల నుంచి అన్నిటి నుంచి మీరే మమ్మల్ని రక్షించండి. అల్లా మీరు సృష్టించిన సృష్టిలోని అన్ని రకాల కీడుల నుంచి నేను మీ యొక్క రక్షణని మీ యొక్క సహాయాన్ని వేడుకుంటూ ఉన్నాను. అల్లా మీరు మాపై ఉంచిన బాధ్యతలను నిర్వర్తించడానికి కావాల్సిన ఉపాధిని బరకత్ని రక్షణని సహాయాన్ని మా అందరికీ అందించండి. అల్లా మీరు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి ద్వారా ఏదైతే ఖురాన్ మరియు హదీసులను మాకు ఇచ్చి ఉన్నారో వాటిని మేము కూడా తెలుసుకుని నేర్చుకుని అర్థం చేసుకుని గుర్తుపెట్టుకుని వాటి ప్రకారం మేము జీవిస్తూ మిమ్మల్ని ఆరాధిస్తూ తెలియని మా సోదరి సోదరులకు కూడా తెలిపే భాగ్యాన్ని మా అందరికీ ప్రసాదించమని మిమ్మల్ని ప్రార్థిస్తూ ఉన్నాను. అల్లా ఆమీన్.